హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. మనిషి మనసులో ఉన్న మాట ఏంటి అనేది తెలుసుకోవడం కొన్ని కొన్నిసార్లు సైన్స్కి కూడా సాధ్యం కాదు. మనం మొన్న చేసిన వీడియో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అనే వీడియో కూడా ఆ కేటగిరీకి చెందింది. అయితే ఈ వీడియో గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు మనసులోకి వచ్చినాయి. అమ్మాయి మనసులో ఏముంది అనే విషయం డాక్టర్లు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ తనని తనలాగా యాక్సెప్ట్ చేసిన ఒక టీచర్ దగ్గర తన మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవాలని ఆ అమ్మాయికి అనిపించింది. అయితే మన పిల్లలకి కూడా మనమే ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే, మన పిల్లలు ఉన్న మనసులో ఉన్న విషయాలు మనతో షేర్ చేసుకునేటట్టుగా మనం మారితే అసలు ఎంత బాగుంటుందో కదా. అయితే బెస్ట్ పేరెంటింగ్ టిప్స్ అని ఎన్నో రకాల పుస్తకాలు ఇవన్నీ అయితే మనం చదివేసినాం, కొంతవరకు అవేర్నెస్ అనేది మనకు వచ్చింది. కానీ ప్రాక్టికల్ లైఫ్లో వీటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు? పెద్ద పెద్ద విషయాలు కాదు, చిన్న చిన్న విషయాలు నా లైఫ్లో నేనేం ఇంప్లిమెంట్ చేసిన అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా 7 సంవత్సరాల లోపు పిల్లలకి వర్తిస్తాయి అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు అస్సలు పని చేసుకొనివ్వరు అమ్మని, అసలు విపరీతంగా సతాయిస్తారు. మేము ఎక్స్ట్రా ఏమైనా పని చేయాలని అనుకుంటున్నాం కానీ పిల్లలతోనే సరిపోతుంది, అసలు ఏం చేయనిస్తలేరు పిల్లలు అని అంటారు పేరెంట్స్. దానికి రీజన్ ఏంటిది, సొల్యూషన్ ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. పిల్లల్ని పెంచి పెద్ద చేసే ఒక ప్రాసెస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంక్లూడ్ చేయాలి, మన పనులు వాళ్ళకి షేర్ చేసి ఇవ్వాలనేది మంచి విషయం. కానీ నేను చెప్పే ఒక విషయం ఏంటిది అంటే, ప్రతి విషయానికి ఫ్యామిలీ మెంబర్స్ మీద మనం డిపెండ్ కావద్దు, మెయిన్గా పిల్లల విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్, మనం కిచెన్లో వంట చేస్తున్నాం, ఏదైనా ఒక పని చేసుకుంటున్నాం, ఆ టైంలో ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పిల్లల్ని ఎత్తుకొని బయటకు తీసుకెళ్ళి ఆడిస్తే మంచిగుండు, కొంచెం ఫ్రీగా పనులు చేసుకోవచ్చు అని అనుకోవద్దు. ఏంటిదంటే, పేరెంటింగ్ అనేది ఒక టఫ్ టాస్క్ అనే విషయాన్ని గుర్తించాలి. దీన్ని మనం సులభంగా చేసుకోవాలి, అంతేగాని పేరెంటింగ్ అనేదే సులభంగా ఉంటే బాగుండు అని మనం అనుకోవద్దు. అయితే నేనేం చేసేదాన్నో నేను మీకు ఇప్పుడు చెప్తా. జోయల్ పుట్టిన తర్వాత ఏ పని చేసుకున్నా కానీ అన్ని పనులు బాబుతో పాటే నేను చేసుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, కిచెన్లో వర్క్ ఎట్లా చేసుకునేదాన్ని అంటే, ఇది చూడండి, ఇది బాతింగ్ టబ్, బాతింగ్ చైర్, ఓకే. దీన్ని ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని బాబుని ఇక్కడ పడుకోబెట్టేసి నేను కూరగాయలు కట్ చేసేదాన్ని. అయితే ఈ పనులు చేసుకునేటప్పుడు పిల్లడితో మాట్లాడుకుంటూ పనులు చేసుకునేదాన్ని. అయితే వాడు ఇవన్నీ వినుకుంటూ సైలెంట్గా ఉండేవాడు, అన్ని మాటలన్నీ వింటూ. సో ఏంటిది అంటే, నేను చేసే పనిలో నాతో పాటు నా బిడ్డ కూడా. అయితే ఇలా చేయడం వల్ల నాకు జరిగిన ఉపకారం ఏంటిది అంటే, నేను ఏ పని చేసినా కూడా నాతో పాటు వీడు ఉంటాడు. ఇప్పుడు 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ అయింది వాడికి, నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే అక్కడక్కడే ఉంటాడు వాడు, ఆ బోళ్ళు బొచ్చలతోని ఆడుకుంటూ ఉంటాడనమాట. దీనివల్ల ఏంటిది అంటే, పిల్లలు బయటకు పోవాలి, బయటకు పోయి ఆడుకోవాలని సతాయించారు. ఫస్ట్ థింగ్, మీరు పని చేసుకుంటున్నారు అనే విషయం పిల్లలకు అర్థమవుతుంది. ఇంకొకటి, వీళ్ళు బయటకు వెళ్ళి కనుక ఆడుకుంటే వీళ్ళు నోట్లో ఏం పెట్టుకుంటారో, తెగే వస్తువులు ఏం ముట్టుకుంటారో, పురుగు పుచ్చి కుడుతుంది అని ఇలాంటి టెన్షన్స్ అనేవి మనకు ఉండవు. మనం ఉన్న ఏరియాలోనే అక్కడక్కడే ఉంటారు పిల్లలు. దీనివల్ల మనం టెన్షన్ లేకుండా పిల్లలతో పాటుగా చకచక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు కనుక పిల్లల్ని ఆడించడానికి ఎవరన్నా తీసుకెళ్తే బాగుండు అని కనుక అనుకుంటే, మనం ఏం పనులు చేసుకుంటున్నాం అనేది పిల్లలకు తెలియదు. వీళ్ళు బయటకు వెళ్ళి ఆడుకున్నాడు అనేది వీళ్ళకి అలవాటైతుంది. అయితే ఒకరోజు చూసుకోవడానికి ఇంట్లో కనుక ఎవరు లేకపోతే, వీళ్ళు ఎప్పుడు చూడు అమ్మ నువ్వేం పని చేయొద్దు, నాతో ఆడుకో, మనం బయటకు వెళ్దాం, మనం అక్కడికి పోయి ఆడుకుందాం, ఇక్కడికి పోయి ఆడుకుందామని ఆటోమేటిక్గా వాళ్ళు సతాయిస్తారు. ఇక 2వ స్టెప్ ఏంటిది అంటే,
మనుషులు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ స్థాయిలో బోరు కొడుతుంది, మంచిగా అనిపించలేదు, ఏమన్నా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, చిన్న పిల్లలకు కూడా ఉంటుంది. అయితే మనకు సెలవు దొరికిన రోజు మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కరోజు సెలవు దొరికింది, డిఫరెంట్గా ఏమన్నా చేద్దాం, ఒక సినిమా చూసే తందుకు పోదామని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు మా ఆయన నేను 2.5 సంవత్సరాలలో పిల్లగాన్ని కూడా తీసుకుపోయినాం సినిమాకి. అయితే అక్కడ సినిమా ఎంజాయ్ చేసేది ఎవరు? నేను, మా ఆయన. అవునా కాదా? ఈ 2.5 సంవత్సరాల పిల్లగాడు సినిమా ఎంజాయ్ చేయగలుగుతాడా? లేదు. కాబట్టి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి మనం ఆలోచించాలి, వాళ్ళకు కూడా అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది మనం గుర్తించాలి. అయితే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి ఏం ఎంటర్టైన్మెంట్ కావాలనేది మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేసిన ఈరోజు, నేను చేసిన పని చెప్తా. నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఈరోజు, నేను షాప్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నా. పొద్దున్న లేవగానే ఏం చేసినా తెలుసా? మట్టిలో ఆడుకోవడం అంటే ఇష్టం లేని పిల్లలు ఎవరుంటారు చెప్పుర్రి. ఇంటెనకు అలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇసుక ఉంది, ఇసుకలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన, హ్యాపీగా వాడికి తృప్తి అయ్యేదాకా వాడు ఆడుకున్నాడు. సో అట్లా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఏంటివి అనేవి తెలుసుకొని వాళ్ళ స్థాయిలో మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి చూడాలి. మన ఎంటర్టైన్మెంట్లో వాళ్ళని భాగస్థులం చేసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినారు అనే అపోహల మనం ఉండద్దు. దీనివల్ల జరిగేది ఏంటిది అంటే, మై పేరెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ మీ అనే విషయం వాళ్ళకు చిన్నప్పటి నుంచి అర్థమవుతుంది, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ వస్తుంది. దానికి బదులుగా వాళ్ళు మనని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళు మీరు చేసేది ఇది తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు మా మంచి కోసమే చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇక పిల్లలు ప్రతి విషయం మనతో షేర్ చేసుకోవాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళు టీనేజ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి, మీరు ప్రతి విషయం మాతో షేర్ చేసుకోవాలని అప్పుడు చెప్తే పిల్లలు వినరు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి తెలుసా? ఎప్పుడైతే మీ పిల్లలు మీ మొహంలోకి డైరెక్ట్గా చూడడం స్టార్ట్ చేస్తారో అది 2 నెలల పిల్లలప్పుడు. మన పిల్లలు డైరెక్ట్గా మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు మనల్ని చూడడం, మనల్ని నవ్వడం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి మీరు మీ పిల్లలతో మాట్లాడాలి, మీ పిల్లలు చెప్పేవన్నీ మీరు వినాలి. ఒక 2 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు వచ్చిరాని మాటలతోని ఏదో చెప్పాలనుకుంటారు, ఎంతో మాట్లాడాలనుకుంటారు. అయితే వాళ్ళ విషయాలన్నీ మనం వినాలి, ఓపిగ్గా వినాలి. విని మనకు అర్థం కాకపోయినా, అవునా, ఆహా, నువ్వు అట్లా చేసినావా, అబ్బా, ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. అయితే అప్పుడు పిల్లలలో ఏం డెవలప్ అవుతుందంటే, అంటే నేను చెప్పే మాటలన్నీ మా అమ్మ వింటుంది, నేను చెప్పేవన్నీ వినడానికి నాకు ఒక వ్యక్తి ఉన్నది, నాకు ఒక ఫ్రెండ్ ఉంది అనే ఫీలింగ్ చిన్నప్పటి నుంచి మనం డెవలప్ చేయాలి. ఇది మనం ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ప్రతి విషయాన్ని తీసుకొచ్చి మనకు చెప్పడం, మనతో షేర్ చేసుకోవడం అనేది మనం చెప్పకపోయినా పిల్లలకు అలవాటు అయిపోతుంది. ఈ రకంగా వాళ్ళు ప్రతి విషయాన్ని, సంతోషాన్నైనా సరే బాధనైనా సరే పేరెంట్స్తోని షేర్ చేసుకుంటారు. ఇంకొక విషయం, అయితే పేరెంటింగ్ టిప్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నాము, పిల్లలకు మంచి బిహేవియర్ రావాలంటే ఏం చేయాలి అని అన్నారు. అయితే మంచి బిహేవియర్ రావాలంటే మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం మంచిగా బిహేవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినరబ్బా, గెస్ట్లు వచ్చినప్పుడు నార్మల్గా పేరెంట్స్ ఏం చేస్తారు, ఈ పిల్లవాడు పోయి వాళ్ళ ముందు ఎట్లా బిహేవ్ చేస్తాడో ఏమో, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, వీడు అల్లరి చేస్తాడు కావచ్చు అనే ఉద్దేశంతో పిల్లల్ని అక్కడి నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోరా, నువ్వు లోపలికి వెళ్ళరా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా, ఇట్లా అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఏంటిది అంటే, గెస్ట్లను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, గుడ్ మ్యానర్స్ అంటే ఏంటిది, మనం ఒకరి ముందు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవేవి కూడా పిల్లలకు తెలియవు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తా, పెద్దోళ్ళు ఎవరన్నా రాగానే పిల్లలు లేచి నిలబడాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి, ఇది పిల్లలు పెద్దగా అయిన తర్వాత మనం చెప్పాల్సిన ఒక మేనర్స్ కాదు. ఎక్కడ స్టార్ట్ అయితే తెలుసా? మీ భర్త ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు లేచి నిలబడండి. ఈ పని కనుక మీరు చేస్తే పిల్లవాడికి చెప్పకనే చెప్పినట్టుగా అర్థమైపోతుంది, పెద్దవాళ్ళు ఎవరన్నా రావంగానే లేచి నిలబడాలి, వాళ్ళని గౌరవించాలి అనే విషయం అర్థమవుతుంది. మీరు ఇది పాటించి చూడండి, పిల్లలు కొద్దిగా పెద్దగయ్యేసరికి ఇంట్లోకి ఎవరు వచ్చినా ముడ్డి కింద మంట పెట్టినట్టు ధడామని లేచి నిలబడతారు. అయితే మనకి మన పిల్లలకి చెప్పాల్సిన అన్ని మంచి విషయాలు చెప్పిన తర్వాత కూడా పిల్లల బిహేవియర్ ఎట్లుంటుందో ఏమో, వీళ్ళు ఇట్లా చేసినప్పుడు వచ్చినోళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇగో ఇట్లాంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టుండ్రి. చూడండి, పిల్లలు కాకపోతే అల్లరి ఎవరు చేస్తారు? బాలలు లేని ఇంట్లో ముసలోళ్ళు అంబాడినట్టు మన పిల్లల్ని పక్కకు పెట్టి మనం అల్లరి చేస్తే మంచిగా ఉంటుందా చెప్పుండ్రి? పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు,
వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లనే మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అదేవిధంగా సమాజంలో కూడా మనం వాళ్ళని అట్లనే యాక్సెప్ట్ చేస్తున్నాం అనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. అప్పుడు మనం ఏం చెప్పినా కానీ పిల్లలు మన మంచికే చెప్తున్నారు వాళ్ళు అనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ ఇంకొక విషయం, పిల్లలు అస్సలు అన్నం తింటలేరండి, బాగా మారం చేస్తారు, బాగా సతాయిస్తారు అని అంటారు. దీనికి ఒక విషయం నేను చెప్పన్నా, పిల్లలు లేటుగానే తింటారు అన్నం. మనం అనుకున్న టైమింగ్స్లల్లా వాళ్ళు రావాలని మనం అనుకోవద్దు, వాళ్ళ టైమింగ్స్లకు మనం పోవాలి. అయితే ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు కనుక అయితే హడబడి ఉంటుంది. ఏంటంటే ఏగిరం అన్నీ తొందరగా పనులు చేసుకోవాలి అనే మూడ్లో ఉంటారు ఎవరైనా కానీ. అయితే దీనికి మనం పిల్లలకు టైం ఇవ్వాలంటే ఏం చేయాలంటే, మా ఇంట్లో పరిస్థితి చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం 8:30 కల్లా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, పిల్లగాడు లేచేదేమో 7:30. ఇక ఉన్న ఒక 40-45 నిమిషాలల్లో పిల్లగాడిని రెడీ చేసుడు, తినిపించుడు ఇవన్నీ సాధ్యం కావు. అయితే ఏం చేయాలి, ఇంట్లో ఉన్న పనులు భార్య భర్త ఇద్దరు షేర్ చేసుకోవాలి. పిల్లగాడు లేవడానికి ముందే అన్ని పనులు అయిపోయేటట్టు చూసుకోవాలి. అట్లా కనుక చేసుకుంటే పిల్లగాడు లేచేటలకు మనం ఫ్రీ ఉంటాం. అప్పుడు ఆ టైం మొత్తం వాడి కోసం కేటాయించవచ్చు. 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు కాదు, అరగంట వాడు తిన్నా కానీ నో ప్రాబ్లం. మన టార్గెట్ ఎక్కడ ఉండాలి, వానికి కడుపు నిండా ఫుడ్ పెట్టాలి అనే దాంట్లో ఉండాలి. అయితే పనుల మధ్యలో పిల్లల్ని చూసుకున్నాడు కాదు, ఈ పనులన్నీ అన్నింటికంటే ముఖ్యం పిల్లల్ని చూసుకోవడం అనే విధంగా మనం మారాలి. అప్పుడే మన పిల్లల పెంపకం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇవి నేను నా లైఫ్లో పాటించిన కొన్ని చిట్కాలు. ఈజీగా అనిపిస్తే, న్యాయంగా అనిపిస్తే మీరు కూడా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.